విద్యాశాఖ డిఎస్సి పరీక్షల కోసం సర్వం సిద్ధం చేసింది. రేపటి నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుకు 2 షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. విద్యాశాఖ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో 56 పరీక్షా కేంద్రాల్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది విద్యాశాఖ. జూలై 18 మొదటి షిఫ్టులో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సెకండ్ షిఫ్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షను నిర్వహించనున్నారు. జూలై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జిటి పరీక్షలు, జూలై 20 ఎస్జిటి సెకండరీ గ్రేడ్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. జూలై 22 స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథ్స్, జూలై 24 స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్, జూలై 26 తెలుగు భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జరగనుంది. జూలై 30 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5 ఫస్ట్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు, సెకండ్ షిఫ్ట్లో లాంగ్వేజీ పండిట్ హిందీ పోస్టులకు పరీక్ష జరగనుంది. డిఎస్సి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, ఇప్పటి వరకు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సూచించారు. మొత్తం 11,062 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 11,062 ఖాళీల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటీలు, 6,508 భాషా పండితులు, 727 పీఈటీలు, 182 ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు, 220 ఎస్జిటీ స్పెషల్ ఎడ్యుకేషన్, 796 పోస్టులు ఉన్నాయి. కాగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,746 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జిటీకి 88,007 భాషా పండితులు, 18,211 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు 11,992 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఒకే రోజు 2 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటే అదే సెంటర్లో రాయవచ్చని తెలిపింది. అయితే ఇందులో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో పరీక్ష ఉంటే మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. దూరంగా సెంటర్లు వేయటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం ఒక సెంటర్లో రాసి మధ్యాహ్నం మరో సెంటర్లో పరీక్ష ఉంటే ఎలా చేరుకుంటామని నిలదీయటంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఒకే రోజు ఒకే పరీక్ష కేంద్రంలో 2 పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం నెలకొంది. అబ్బాయి హాల్ టికెట్పై అమ్మాయి ఫోటో రావటం, కొన్ని తప్పులు దొల్లటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పులు సవరించేందుకు విద్యాశాఖ ముందుకొచ్చింది. ఇందులో విద్యాశాఖ పొరపాటు లేదని, అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నప్పుడే చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని అంటున్నారు. అసలు తామేలా ఫోటోలు సంతకాలు మారుస్తామని అన్నారు. తప్పులు దొల్లినట్టు వచ్చిన అభ్యర్థులకు సరిచేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.